హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ క్లీన్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి పెట్టాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ కలుపుకోవడానికి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, కారం వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను అల్లం పేస్ట్ చేసేటప్పుడే సాల్ట్ వేస్ట్ చేశాను. కొద్దిగా పెరుగు, లాస్ట్లో ఆయిల్ వేసి మొత్తం కలుపుకొని ఒక 30 మినిట్స్ ఉంచుకుంటే చికెన్ అంతా సాఫ్ట్గా అవుతుంది. ఇలా మొత్తం కలిపేసి పెట్టాను. బిర్యానీ కోసం బాస్మతి రైస్ కడిగి నానబెట్టేసి పెట్టాను. 1 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్, కొంచెం బిర్యానీ ఆకు, ఇలాయచీ, లవంగాలు, దాల్చిన చెక్క, మొత్తం బిర్యానీ మసాలా వేసేయాలి. మసాలాస్ అన్నీ వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్, రైస్కి సరిపడా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. రైస్ ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసుకుంటే బిర్యానీ బాగుంటుంది. మెత్తగా అయిపోకుండా రైస్ ఇలా సగం ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కలిపెట్టిన చికెన్ మీద ఒక 1 లేయర్ రైస్ వేస్తున్నాను. ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కట్ చేసిన పుదీనా వేసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పుదీనా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి. బిర్యానీ చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో చేసుకుంటే రైస్ విరిగిపోకుండా బిర్యానీ బాగొస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేస్తున్నాను. ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, లాస్ట్లో మళ్ళీ ఒక 1 స్పూన్ నెయ్యి, అన్నీ ఇలా లేయర్స్గా వేసి మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ సిమ్లో బాగా ఉడికించుకోవాలి. గిన్నెలో చేసుకునేటప్పుడు మనం మూత పెట్టి దానిపైన ఒక బరువుగా ఉండే డబ్బా పెడితే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. అప్పుడు చికెన్ బాగా ఫాస్ట్గా ఉడుకుతుంది. నేను ఇలా మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ ఉడికించుకున్నాను. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని చెక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా చికెన్ మొత్తం కింద ఫ్రై అయిపోయి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది ఈరోజు వీడియో. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.